రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయమంటూ కాంగ్రెస్ నేత చింతామోహన్ వ్యాఖ్యానించారు. సీఎం కావాలంటే కాపు సామాజిక వర్గానికి ఎన్నికలు సువర్ణ అవకాశంగా ఆయన పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున చిరంజీవి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆయనకు సీఎం పదవి దక్కే అవకాశం ఉందన్నారు. ఏపీలో ఇండియా కూటమి పోటీ నుంచి మంచు వెంకటరెడ్డి వచ్చే అవకాశం ఉందన్నారు. కాకినాడ పార్లమెంట్ స్థానం నుండి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరిని పోటీ చేయాలని కోరారు. నగర అసెంబ్లీ స్థానం నుండి సిపిఐ నారాయణ పోటీ చేయాలని అన్నారు. గురించి చెప్పదలుచుకున్నా, కాపులు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు. ఇది సమయం. కాపు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా 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 పవిత్రమైనటువంటి సమయం. దీన్ని వేస్ట్ చేయకూడదని తెలియజేస్తూ చిరంజీవి గారిని నేను తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయమని నేను ఆయన్ని అడుగుతున్నాను. మీ ద్వారా తప్పకుండా ఆయన గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే, ఆయన పోటీ చేస్తే గెలవడం కనీసం 50,000 ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడ ఉండి ఆయన తిరగాల్సిన పని కూడా లేదు. నామినేషన్ వేసి వెళ్ళిపోతే నేను ఆయన గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా